భాష్యం 130. ఏవం మాంసాని అస్య పురుషస్య వనస్పతే స్థాని సకరాణి సకలాని ఇత్యర్థః. ఇదే విధంగా ఈ మనిషి శరీరానికి మాంసములు పెద్ద చెట్టుకి లోపల బెరడు, అంటే ఈ మనిషి మాంసపు కండలు వృక్షం యొక్క సకలాలు అని అర్థం. సకలాలు అంటే బెరడలు, అర్థమైందా? కినాటం వృక్షస్య, కినాటం వృక్షస్య, వృక్షానికి అంటే చెట్టుకి కినాటం అన్నాడు. కినాటం అంటే ఏంటి? కినాటం నామ సకలేభ్యో అంతరం వల్కల రూపం కాష్ట సంలగ్నం. ఆ కినాటం అంటే వర్ణిస్తున్నాడు. కినాటం నామ, కినాటము అంటే లోపల బెరడు, ఆ బెరడు కంటా లోపల ఉండేది. ఆ బెరడు కంటా లోపల ఉండే కట్టెని చుట్టుగా ఉండే వస్త్రము లాంటి పొర, అంతే కదా కట్టెకి చుట్టూ ఉంటుంది పొర, ఆ వస్త్రము లాంటి పొర. తత్ స్నావ పురుషస్య, దాని స్థానంలో మనిషికి ఉండేది ఏంటి? నరాలు. నరాలు తత్ స్థిరం, అది స్థిరం అని మంత్రం. స్థిరం అంటే ఏంటి? తచ్చ కినాటం స్నావవత్ దృఢం హితత్. ఆ కినాటము కూడా అంటే పొర, ఆ పొర కూడా నరము వలె గట్టిగా ఉంటుంది కదా, దాన్ని పల్చగా దాన్ని పెట్టుంటుంది కర్రని. అది పురుషుడి నాడులు వృక్షానికి లోపల ఉండే పొరలు, వల్కములు. వృక్ష శరీరం యందు బెరడు లోపల ఉండే, బెరడు లోపల ఉండే కర్రను చుట్టుగా ఉండే వలయం రూపము కినాట అని పేరు. అదేందా కినాట పొరలనేమో వల్కములు అంటారు. ఆ కర్రకు చుట్టూ ఉండే వలయము అది అది కినాట అని అంటారు. ఆ కినాటము, ఆ వల్కములు దృఢంగా ఉంటాయి. అస్థీని పురుషస్య స్నాపః అంతరతః అస్థీని భవంతి. మనిషికి ఎముకలు నరములోపల ఉంటాయి, మనిషికి ఎముకలు నరములోపల ఉంటాయి అంతే కదా. లోపలితే నరములో ఎముకు పైన నర లోపల ఉంటే ఎముకలు కోసి ఆపరేషన్ చేస్తాడు వీడు, అంటే నరాలు బయట ఉంటాయి కదా. తథా కినాటస్య అభ్యంతతో దారుణి కాష్టాని. అదేవిధంగా కినాటము నాకు లోపల కట్టెలు ఉంటాయి అన్నాడు. ఏ ఉంటాయి? అందువల్ల పురుషుడి యొక్క ఎముకలు వృక్ష కాష్టము లాంటివి. వృక్ష కాష్టములు అంటే ఆ దీని కర్ర లాంటివి అని అర్థం. మజ్జ మజ్జేవ వనస్పతేహి పురుషస్య చ మజ్జోపమాకృత. మనిషికి మజ్జ, మజ్జ అంటే కొవ్వు కదా, అంతేనా? మనిషికి మజ్జ, పెద్ద చెట్టుకి చేవ. చేవ ఈ రెండిటికి పోలిక చెయ్యబడింది, చెయ్యబడింది అంటే మనిషి యొక్క మజ్జ వృక్షానికి సారము వంటిది, మజ్జ వంటిది అని. మజ్జ అంటే కొవ్వు, సారము అని అర్థం. మజ్జయా ఉపమా మజ్జోపమా నాణ్యో విశేషోస్తిత్యర్థః. మజ్జయే చేవ అంటే సారము, ఇంతకు మించి విశేషము ఉపమానము లేదని అర్థము. యథా వనస్పతేః మజ్జాః తదా పురుషస్య, యదా పురుషస్య తథా వనస్పతేః. ఏ రకంగా పెద్ద చెట్టుకి చేవ ఎలాంటిదో వ్యక్తికి మజ్జ అలాంటిది, కొవ్వు అలాంటిది. అందువల్ల ఆ మజ్జ అలాగే, వ్యక్తికి మజ్జ ఎలాగో చెట్టుకు చేవ అలాగా, రెండిటికి అంత ఇది ఉంది. వనస్పతి యొక్క మజ్జయే అంటే చేవయే, వ్యక్తికి మజ్జ అంటే కొవ్వు, సదృశము అని అర్థం, సమానము. నాలుగో మంత్రం
చనిపోయిన పురుషుడు ఏ మూల నుండి పుడతాడు? హెడ్డింగ్, చనిపోయిన పురుషుడు ఏ మూల నుండి పుడతాడు. ఇప్పటివరకు వర్ణించింది చెట్టుకిను మనిషికి కరెక్టే కదా. మనిషి కంటే సర్వ ప్రాణులకి తీసుకోవాలి, కరెక్ట్గానే ఉంది కదా పోలిక. మరి ఇది కూడా కరెక్ట్ అవ్వాలి, ఏ మూల నుంచి పుడతాడు అని తెలియకపోతే శృతి చెప్తుంది. అది ఇవి చెప్పినప్పుడు అబద్ధం చెప్పదు కదా, తప్పు చెప్పదు కదా. వినండి, యదృక్షో వృక్షో రోహతి మూలాన్నవతర పునః మర్త్యస్విర్మ మృత్యున మర్త్యస్విత్ మృత్యున వృక్ష వృక్ణ మర్త్యస్విత్ మృత్యున వృక్ణ స్విన్మృత్యున అనమాట. స్విన్మృత్యున అనబడి అస్విత్ మృత్యున అనమాట. కస్మాన్ మూలాత్ ప్రరోహతి యద్వృక్షో వృక్షో రోహతి మూలాన్నవతర పునః. చెట్టు నరికేమనుకోండి, చెట్టు నరికితే వేళ్ల నుండి మరలా కొత్త చెట్టు చిగురిస్తూ ఉంటుంది. చెట్టుని అలాగే నరికేమనుకోండి, కింద వేళ్ళు ఉంటాయి భూమిలో, మళ్ళీ వేలుండి కొత్త చెట్టు మళ్ళా చిగురిస్తూ ఉంటుంది. మానవుడు మృత్యువు చేత నరకబడ్డాడు అనుకోండి, మర్త్య స్విత్ మృత్యున వృక్ణ. మానవుడు మృత్యువు చేత నరకబడ్డాడు అనుకోండి, ఏ మూల నుండి మరలా జన్మిస్తాడు? మీరు అందరూ అంగీకరించారు చెట్టుకి మానవుడికి ఉన్న పోలిక. ఇక్కడ మాత్రం మానవుడికి తెలియదు. చెట్టు నరికితే వేళ నుండి చిగురు వస్తుంది, మృత్యు వచ్చి మానవుని నరికితే మళ్ళా ఏ మూల నుండి పుడతాడు అని అడిగాడు. మొదటి శ్లోకములో మనిషి శరీరానికి వృక్షానికి సమానం చూపించాడు. ఇక్కడ ఈ రెండిటికీ భేదాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆ చెట్టుకి భేదం వేరు, దీనికి భేదం వేరు. ఆ భేదాన్ని ప్రదర్శిస్తున్నాడు. భాష్యం చూడండి, 131వ టాపిక్. యత్ యది వృక్షో వృక్ష భిన్న రోహతి పునః పునః ప్రరోహతి ప్రాదుర్భవతి. చెట్టు వృక్ష భిన్న, చెట్టు నరకబడినప్పుడు పునః పునః ప్రరోహతి, మరలా మరలా వేళ్ళు నుండి పూర్వము కంటే ఎక్కువ కొత్తదనంతో మొలకెత్తుతూ ఉంటుంది. మూలాత్ పునః నవతర పురస్మాత్ అభినవతర అన్నాడు. అంతేనా? అంటే ఏంటి, చెట్టు నరకబడినప్పుడు మరలా మరలా వేళ నుండి పూర్వమున్న దానికంటే ఎక్కువగా కొత్తగా నవతరంతో మొలకెత్తుతుంది. ఇలా వృక్షము ఛేదిస్తే అది మరింత నూతనంగా పెరుగుతుంది కదా, మంచి పచ్చదనం ఇంకా క్లారిటీ ఉంటుంది దానికి, ఆ చిగురు కదా బాగా ఉంటుంది. యదస్మాత్ విశేషణాత్ ప్రాక్ వనస్పతే పురుషస్య చ సర్వం సామాన్యం అవగతం. ఈ తేడా కంటే ముందు పెద్ద చెట్టుని మరియు మనిషిని అన్ని లక్షణములు సమానంగా తెలియబడింది అన్నాడు. ఈ ఒక్క తేడావే, నరకబడితే అది మళ్ళీ మంచి బ్రహ్మాండం చిగురించి మళ్ళీ నిత్య నూతన యవ్వనంగా తయారవుతుంది చెట్టు. అదే మనిషికి దానికి తేడా అంటున్నాడు. అయితే అయం తూ వనస్పతౌ విశేషో దృశ్యతే యచ్చిన్నస్య ప్రరోహణం. చెట్టు నరికినా కూడా మరలా మొలకెత్తడం అనే ఈ లక్షణం మాత్రమే చెట్టు యందు విశేషంగా ఉంది. ఈ లక్షణం చెట్టు యందు మాత్రమే విశేషంగా కనిపిస్తుంది. కానీ నతు పురుషే మృత్యున వృకణ్ణే పునః ప్రరోహణం దృశ్యతే. కానీ మనిషి మృత్యువు చేత అంతము చెయ్యబడగా
వృక్షమునకు వలె మళ్ళా మొలకెత్తడం అనేది లోకంలో కనిపించడం లేదు కదా అన్నాడు. బాగుందా? కనిపించడం లేదు కదా. వృక్షము ఛేదించబడితే అది మరింత నూతనంగా పెరుగుతుంది, కానీ మృత్యువు చేత హరించబడిన మనిషి మరలా మొలకెత్తడం కనిపించడం లేదు కదా అన్నాడు. భవితవ్యం చ కృతశ్చిత్ ప్రరోహణేన, కనుక మనిషి కూడా కృతశ్చిత్ అన్నాడు, ఏదో ఒక మూల నుండి మరలా ఆవిర్భవించి తీరాలి. అతని ఉత్పత్తికి ఏదో ఒక మూల ఉండి తీరాలి. ఆ మూల ఏమిటి? తస్మాత్ వహ పృచ్చామి. అందువలన యాజ్ఞవల్కుడు అంటున్నాడు, అందువలన యాజ్ఞవల్కుడైన నేను వహ మిమ్ములని ప్రశ్నిస్తున్నాను, ఎక్కడ ఏ మూల నుండి పుడుతున్నాడు మత్స్యుడు అని. మానవుడు మత్స్యో మనుష్య స్విత్ మృత్యున వృకణ కస్మాత్ మూలాత్ ప్రరోహతి. మృత్యువు చేత శరీరం అనేది ఛేదించబడగా నాశనము చెయ్యబడిగా మనిషి ఏ మూల నుండి మరలా ఉత్పన్నం అవుతున్నాడు. ఏ మూలము అంటే కారణం, ఏ కారణము చేత ఉత్పన్నము అవుతున్నాడు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అని యాజ్ఞవల్కుడు అన్నాడు. మృతస్య పురుషస్య కుతః ప్రరోహణం ఇత్యర్థః, మరణించిన మనిషి దేని నుండి మరలా ఎలా పుడుతున్నాడు అని అర్థం. ఇలా యాజ్ఞవల్కుడు బ్రాహ్మణుణ్ణి అడిగాడు.